DN5 ప్రతిక్షణం ప్రజాహితం. ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ అలాగే వర్తమాన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు. మరి స్టాక్ జీకేకి సంబంధించినటువంటి ఎన్నో టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. స్టాక్ జీకే ప్రిపేర్ అయ్యేటువంటి క్రమంలో ఎలాంటి మెళుకువలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి షార్ట్ కట్స్ మనం తయారు చేసుకొని సెల్ఫ్ నోట్స్ రాసుకోవాలి, ఇలాంటి విషయాల మీద ఈరోజు మనం చర్చించుకుందాం. మరి స్టాక్ జీకేకి కరెంట్ అఫైర్స్కి తేడా ఏంటంటే, స్టాక్ జీకే అంటే ఎప్పటికీ మారింది, గతంలో ఎప్పటి నుంచో జరుగుతూ స్థిరంగా ఉండిపోయేదాన్ని మనం స్టాక్ జీకే అంటాం. అయితే వర్తమాన అంశాలు వచ్చేసరికి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అంశాలు, ఈ గత నెలలో జరిగినటువంటి అంశాలు, ఈ సంవత్సరంలో జరిగినటువంటి అంశాల మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. స్టాక్ జీకే సంబంధించింది అయితే మనకు జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో మార్కెట్లో దొరికే పుస్తకాలన్నింటిలో కూడా ఉండేది స్టాక్ జీకే. ఇది కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణగా అవార్డులు తీసుకున్నాం అనుకోండి, అవార్డులు గతంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పటిదాకా ఇచ్చారు, లేటెస్ట్గా ఎవరికి ఇచ్చారు, ఇలాంటి కొన్ని విషయాలు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది జనరల్ నాలెడ్జ్లో. మరి ఎప్పటికీ మారకుండా ఉండేటువంటి జనరల్ నాలెడ్జ్ అంశాలు దాదాపుగా 100 నుంచి 150 అంశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి తేదీలు, గ్రంథాలు, రచయితలు, అబ్రివేషన్స్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, ఇతర అంతర్జాతీయ సంస్థలు, అలాగే ప్రపంచంలోకి వెళ్ళి ఎత్తైనవి, పొడవైనవి, లోతైనవి, వీటిని సూపర్ లేటివ్స్ అంటుంటాం. అలాగే భారతదేశంలో కూడా ఎత్తైనవి, పొడవైనవి, లోతైనవి ఇలా ఉంటాయి. అలాగే సాబ్రిక్వెట్స్, భౌగోళిక అనువర్తనామాలు అంటే భౌగోళిక మారుపేర్లు, అలాగే గ్రంథాలు, రచయితలతో పాటు వ్యక్తులు, బిరుదులు, వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలు, ఇలా బోల్డ్ న్యూస్ టాపిక్స్, శాస్త్రాలు అధ్యయనం చేసే విషయాలు, విప్లవాలు, కమిటీలు, ఆపరేషన్లు, ఓ బోల్డ్ అన్ని విషయాలు స్టాక్ జీకేలో మనం చర్చించుకోవాల్సి వస్తుంది. అయితే స్టాక్ జీకే చదివే క్రమంలో మనం ఎలాంటి అంశాలను బాగా దృష్టిలో పెట్టుకోవాలంటే విస్తృతమైనటువంటి అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనంలో మనం కొన్ని మెళుకువలు కూడా పాటించాలి. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. శాస్త్రాలు అధ్యయనం చేసేటువంటి విషయాలు అనేటువంటి ఒక టాపిక్లో ఒక 150 శాస్త్రాలు అవి అధ్యయనం చేసేటువంటి విషయాలు ఇచ్చారు. అభ్యర్థులందరూ చక్కగా చదువుకొని వెళ్ళారు. కానీ కొత్తగా ఒక శాస్త్రాన్ని ఎగ్జామ్లు అడగడం జరిగింది. అదేంటంటే ట్రైకాలజీ, దేని గురించి అధ్యయనం చేయను అని. అందరూ కూడా ఇది ఎక్కడిదిరా బాబు అని అందరూ జుట్టు పెక్కున్నారు. చివరికి ఎగ్జామ్ అయిపోయి పూర్తి ఇంటికి వచ్చిన తర్వాత ట్రైకాలజీ అనే డిక్షనరీలో వెతికితే ట్రైకాలజీ అంటే జుట్టును గురించి అధ్యయనం చేసే శాస్త్రము, జుట్టు దానికి సంబంధించిన వ్యాధులు అధ్యయన శాస్త్రము అని. గ్రీకు భాషలో ట్రైకోస్ అంటే హెయిర్ అని అర్థం. అంటే నాలెడ్జ్ ఎంత అప్డేట్గా ఉండాలి, మనము వర్తమానంలో వస్తున్నటువంటి అంశాలన్నింటిని కూడా ఎలా మరలా స్టాక్ జీకేలకు మలుచుకోవాలి, ఇలాంటి విషయాల మీద మీరు బాగా జాగ్రత్త పెట్టాలి. ఒకసారి గైనకాలజీ, దేని గురించి అధ్యయనం చేయను అని ఇచ్చాడు. ఇది చాలా ఈజీ బిట్. ఏంటంటే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు, ప్రసూతి, వీటి గురించి అధ్యయన శాస్త్రాన్ని గైనకాలజీ అంటారు. మరి పురుష సంబంధిత వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ఒకసారి అడిగాడు. అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సరే చూస్తే అది ఆండ్రాలజీ. సో ఆండ్రాలజీ అంటే పురుష సంబంధితమైనటువంటి వ్యాధులు, లైంగిక సంబంధమైనటువంటి వ్యాధులు అధ్యయన శాస్త్రంగా దాన్ని చెప్తారు. అంటే గైనకాలజీకి వ్యతిరేకంగా ఆండ్రాలజీ అని ఉంది. సో ఇట్లా జనరల్ నాలెడ్జీ అని మనం చెప్పుకునే స్టాక్ జీకేలో కూడా వర్తమాన అంశాలతో కూడా అప్డేట్ అవుతుంటాయనేటువంటి విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మనం కోఇన్సిడెన్స్ చూస్తాం. ఉదాహరణకి చూడండి, డెమోగ్రఫీ అన్నాం, డెమోఫోబియా అన్నాం, డెమోక్రసీ అన్నాం. ఈ మూడు పదాల్లో కామన్గా ఒక పదం ఉంది, అదేంటంటే డెమో. సో గ్రీక్ భాషలో డెమోస్ అంటే ప్రజలు. దీన్ని బట్టి డెమోక్రసీ అంటే ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యము. ఇది అందరికీ తెలిసినటువంటి నిర్వచనం. దీని నుంచే డెమోగ్రఫీ, డెమోస్ అంటే ప్రజలు, గ్రఫీ అంటే టు లెర్న్, అంటే జనాభాను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అంటారు. మరి డెమోఫోబియా, ఫోబియా అంటే ఎక్కడైనా అర్థం భయం అని, ఫియర్ ఆఫ్. ఒక డెమోఫోబియా అంటే గుంపులు గుంపులుగా జనం ఉంటే వాళ్ళలోకి వెళ్ళడానికి భయపడదాన్ని డెమోఫోబియా అంటారు. అంటే ఇక్కడ రూట్ వర్డ్ మనం తెలుసుకున్నట్లయితే, డెమో అనే పదానికి అర్థం తెలుసుకున్నట్లయితే, దాని నుంచే మనకు డెమోక్రసీ, డెమోఫోబియా, అలాగే డెమోగ్రఫీ ఇలాంటి పదాలన్నీ పుట్టుకొస్తాయి. అంటే రూట్ వర్డ్ని తెలుసుకోవడం ద్వారా జనరల్ నాలెడ్జ్లో మనం చాలా విషయాలను ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాంటివి కొన్ని మనం గురి చూద్దాం.
ఒకసారి హిమోగ్లోబిన్ అనే పదం ఉందనుకోండి. హిమోగ్లోబిన్, రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేది ఐరన్తో కూడినటువంటి ఒక ప్రోటీన్, అది రక్తానికి ఎరుపు రంగును ఇస్తుంది. దీని నుంచి హిమటాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్, హిమోఫీలియా అంటే రక్తస్రావం ఆగకుండా ఉండేటువంటి ఒక జన్యుపరమైనటువంటి వ్యాధి, అలాగే హిమోఫోబియా అంటే రక్తాన్ని చూస్తే భయం. సో అంటే ఒక్క పదం నుంచి ఇన్ని పదాలు వస్తూ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దీని గురించి. జెరోఫైటా అంటే ఎడారి ప్రాంతంలో పెరిగేటువంటి మొక్కలను జెరోఫైటా జాతికి చెందినటువంటి మొక్కలు అంటారు. నాగజముడు, బ్రహ్మజముడు ఇలాంటి మొక్కల్ని క్యాక్టస్ అంటాం. అలాగే జెరోఫోబియా అంటే పొడి ప్రదేశాలు అంటే భయం. అలాగే జెరాప్తాల్మియా అంటే కన్ను పొడివారడం, అంటే విటమిన్ ఏ లోపం వలన కన్ను పొడివారేటువంటి వ్యాధిని జెరాప్తాల్మియా అంటారు. అంటే ఇక్కడ జెరో మీన్స్ డ్రై, పొడి ప్రాంతము, పొడి అనే అర్థం ఉంది. దీని నుంచి ఈ మూడు పదాలు వచ్చాయి. అంటే జనరల్ నాలెడ్జ్లో మనం ఈ కోయిన్సిడెన్స్ని, ఈ రూట్ వర్డ్స్ని మనం కానీ పట్టుకోగలిగితే ఈ సబ్జెక్ట్లో చక్కగా పట్టు సాధించగలుగుతాం. మరి జనరల్ నాలెడ్జ్ చదివేటువంటి క్రమంలో కూడా మనం సెల్ఫ్ నోట్స్ ఈజ్ ద బెస్ట్ నోట్స్. చాలామంది మార్కెట్లో దొరికేటువంటి రెడీమేడ్ గైడ్లు, అలాగే మిగతా ఇన్స్టెంట్ టెస్ట్ పేపర్స్, వాటి మీద ఆధారపడకుండా చక్కగా టెక్స్ట్ బుక్స్ని చదివి దాంట్లో నుంచి కన్సాలిడేట్ చేసుకొని మనం చక్కగా సెల్ఫ్ నోట్స్ రాసుకొని వాటికి ఇలాంటి పాయింట్స్ని కానీ యాడ్ చేసుకుంటూ మంచి నోట్స్ తయారు చేసుకుంటే అది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ నాలెడ్జ్ పరంగా మీకు మంచి కంటెంట్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక టాపిక్ వైజ్గా మనం వివరాల్లోకి వెళ్తే, టాపిక్ వైజ్గా మనం ఎలాంటివి చేయొచ్చో తెలుసుకుందాం. జనరల్ నాలెడ్జ్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు. అంటే మనకు సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరంలో ఒకరోజు అదనంగా ఫిబ్రవరి 29 వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనం చెబుతుంటాం భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 1/4 రోజు పడుతుంది. మరి ఆ 1/4 రోజులు లెక్కేయడం కోసం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజుని యాడ్ చేస్తూ ఉంటాం. మరి 365 రోజులకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ముఖ్యమైనటువంటి తేదీలను ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది. అలాగే భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా కొన్ని డేట్స్ని అనౌన్స్ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి కూడా మనకు కొన్ని డేట్స్ ఉంటాయి. సో ఇట్లా ఇంపార్టెంట్ డేట్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ఇవి ఎలా నేర్చుకోవాలి, వీటి వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం.